ఫ్రెండ్స్ బజాజ్ కంపెనీకి సంబంధించి ఫ్లాట్ ఈ వన్ టెన్ సిసి కంఫర్ట్ తీసుకోవటం జరిగింది నేను ఈ బండి తీసుకోవడానికి ప్రత్యేక కారణం ఏంటంటే మొదటిది మైలేజ్ చూసుకున్నాను ఫ్రెండ్స్ మంచి మైలేజీ మనకు అందిస్తుంది రెండోది వచ్చేటప్పటికి కుదుపులు లేని ప్రయాణం మంచి సస్పెన్షన్తో వస్తున్నటువంటి బండిగా చెప్పుకోవచ్చు ఈ బండికి ఉన్న ప్రత్యేకతలు ఏంది నేను ఎంతకు తీసుకున్నాను ఏంటి అన్ని విషయాలు కూడా మీతో షేర్ చేసుకుందాం అనే ఉద్దేశం మీద నాకు బండికి బళ్ళకు సంబంధించి పూర్తి అనుభవం లేనప్పటికీ కూడా నాకు తెలిసినంతవరకు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను అయితే ఈ బండి నేను తీసుకుంటానికి ఒకటి మైలేజ్ రెండు సస్పెన్షన్ అంటే మనకి మంచి కుదుపులు లేని ప్రయాణాన్ని అందిస్తుంది ఈ ఫ్లాటీనాలు వన్ టెన్ సిసి కంఫర్ట్ టెక్ అంటారు ఈ బండి వచ్చేటప్పటికి అంటే అనేక మోడల్స్లో ఉంటాయి అంటే మోడల్స్ అంటే మనకి ఆప్షన్లు పెరుగుతూ ఉంటాయి అన్నమాట అంటే ఇంకా మీరు ఇక్కడ డ్రమ్ తీసుకున్నాను మీరు డిస్క్ తీసుకోవచ్చు కావాలనుకుంటే అంటే నా స్పీడ్ వచ్చేటప్పటికి నేను నలభై యాభైకి మించి స్పీడ్ అసలు బండి తోలను అలాంటి సందర్భాల్లో నాకు డ్రమ్ అయినా సరిపోతుందని తీసుకున్నా మీరు కావాలంటే డిస్క్ రిస్క్ తీసుకోవచ్చు ఇందులో మళ్ళీ ఇంకా ఇంకో ఇంకో మోడల్ కూడా వచ్చింది ఏబి వేస్తానే ఇంకో మోడల్ చూపిస్తున్నారు అది ఇంకా బ్రేకింగ్ సిస్టమ్ బాగుంటుందంట చూసి దాన్ని బట్టి తెచ్చుకోండి నేను తెచ్చిన బండి మీకు చూపిస్తున్నాను మీకు కొంత అవగాహన కోసం నేను కొన్న బండి ప్రతి కూడా మీకు చూపిస్తూనే ఉంటాను అదేవిధంగా భావించండి వాస్తవానికి బల్ల గురించి మన ఛానల్ ఏమి వీడియోలు చేయటం ఉండదు కదా కేవలం నేను కొనుక్కున్నవి మాత్రం మీకు తెలియజేసే విధంగా చేస్తున్నాను ఒక అవగాహన కోసం అని భావించండి ఇక్కడ చూస్తే ఫ్రెండ్స్ నాకు ఇది వచ్చేటప్పటికి ఫుల్ డిజిటల్ మీటర్ కావాలని తీసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి ఎదర డిస్క్ డిజిటల్ మీటర్ కావాలంటే కొద్దిగా బడ్జెట్ పెరుగుతుంది అలా కూడా తీసుకోవచ్చు అయితే మనకి గేర్ ఇండికేషను ఈ బండికి వచ్చేటప్పటికి ఏంటంటే మనకి గేర్ ఇండికేషన్ లేదు కదా మీకు గేర్ ఇండికేషన్ వచ్చే విధంగా కావాలనుకుంటే తీసుకోవచ్చు అవర్ బడ్జెట్ పెరుగుతుంది గేర్ ఇండికేషన్ ఉంటే ఏమవుతుందంటే కొత్తగా బండి తోలే వాళ్ళకి ఏ గేర్లో ఉన్నది కొంత అవగాహన వస్తుంది ఇప్పుడు మామూలుగా పాత బళ్ళ మీద బాగా అనుగుండి తోలే వాళ్ళకి అసలు బండి ఏ గేర్లో వెళ్తుందో చెప్పగలుగుతారు కొత్తగా బండి తీసుకొని ఇప్పుడు నేను ఉన్నాను వాస్తవానికి నేను మొన్నటిదాకా ఎక్సల్ సూపర్ బండి తోలాను స్కూటీ ఎలక్ట్రికల్ స్కూటీ ఒకటి తోలాను ఇప్పుడు సడన్గా బైక్ తీసుకుంటే అది ఏ గేర్లో బండి వెళ్తుందంటే నేను చెప్పలేను అంటే కాస్త అనుభవం వస్తుంది అనమాట ఒక నెల రోజులు బండి తోలిన తర్వాత ఆటోమేటిక్గా మీకే అర్థమవుతుంది పలానా గేర్లో బండి వెళ్తుంది అనే ఒక అవగాహన వస్తుంది కంగారు పడాల్సిన పనేం లేదు అయినా గేర్ ఇండికేషన్ కూడా ఉంటే బాగుండు అనుకుంటే గేర్ ఇండికేషన్ ప్లస్ ఎదరో డిస్క్ వచ్చే విధంగా కూడా ఒక మోడల్ ఉంది అలా మీరు బడ్జెట్ని బట్టి అంటే కొద్దిగా పెరుగుతూ ఉంటుంది మరి ఈ బండి అంతకు తీసుకున్నాను చెప్తాను మీరు వీడియో పూర్తిగా చూడండి మీకు ఒక అవగాహన కల్పిస్తాను ఈ ఇక్కడ వచ్చేటప్పుడు మనకు పెట్రోల్ ఆఫ్ ఆన్ చేసుకోవడానికి చక్కగా ఆప్షన్ అనేది ఇచ్చారు అంటే ఈ ఆప్షన్ అనేది బజాజ్ బళ్ళకే ఉంటుంది అనుకుంటున్నాను నేను బహుశా నాకైతే బళ్ళ గురించి పూర్తిగా అవగాహన లేదు నేను బజాజ్ కంపెనీ బళ్ళకి కొన్ని బళ్ళకి ఈ ఆప్షన్ ఉంటుందని నేను అనుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసరికి కార్పొరేటర్ కూడా కనపడుతుంది ఫ్రెండ్స్ ఈ బళ్ళకి వచ్చేటప్పటికి కార్పొరేటర్ అంటే మామూలు కార్పొరేటర్ కాదు నేను అనుకోవటం ఏంటంటే ఎలక్ట్రి ఎలక్ట్రానిక్ కార్పొరేటరే బహుశా ఇది ఇంచుమించుగా ఇప్పుడు ఏంటంటే అన్నీ కూడా బిఎస్ సిక్స్ బులు కాబట్టి ఎలక్ట్రానిక్ కార్పొరేటర్ వస్తుంది అందులో ఏమాత్రం డౌట్ లేదు నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి కిక్కు సెల్ఫ్ రెండు ఆప్షన్లతో ఈ బండి అనేది రావటం జరిగింది ఐదు గేర్లు ఫ్రెండ్స్ మొత్తం కూడా గేర్లు అన్నీ కూడా ఫ్రంట్కే వేసుకోవటమే మొత్తం ఐదు గేర్లు ఫ్రంట్కి కాలు పెడతానికి పిల్లలు కానీ కూర్చున్న వాళ్ళకి మంచి ఆప్షన్ ఇచ్చారు నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ బండికి డిఆర్ఎల్ ఈ ప్రత్యేకత ఏంటంటే బజాజ్ ఈ బండికి వచ్చేటప్పటికి మనకి ఫ్లాట్ ఇన్ డిఆర్ఎల్ ఒకటి ఇచ్చారు నెక్స్ట్ మనకి ఈ డిఆర్ఎల్ ఏందంటే మనకి బండి ఎప్పుడు ఎలుగుతూనే ఉంటుంది దీనివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు దీనివల్ల కొంత మంచిది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకి బండ్లకి కొంత అవగాహన వస్తుంది అనమాట కొద్దిగా మనకు ఆ డిఆర్ఎల్ ఉండటం కూడా బాగుంటుంది చూస్తాను కానీ కొత్త బెటర్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ ఈ మేటర్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మీటర్లో వచ్చేటప్పటికి మీకు గే మిగతా అన్ని బళ్ళకి మాదిరి కానీ ఈ బండికి కూడా మీకు నోటర్ల ఆప్షన్ కానీ ఇప్పుడు బిఏ సిక్స్ బళ్ళకి పక్కన ఇండికేషన్ ఇస్తున్నారు కదా ఇండికేషన్ కానీ ఇప్పుడు ప్యూల్ ఎంత ఉందో అదే మన పెట్రోల్ ఎంత ఉందో లేదు చూసుకునే ఆప్షన్లు కానీ అన్ని ఇచ్చారు ఇక మామూలు బటన్స్ అన్నీ మామూలు అన్ని బా మీకు అవగాహన ఉంది కదా సిగ్నల్ లైట్లకి వేసే బటన్లు కానీ ఆర్లు కానీ అన్నీ మామూలే కాకపోతే ఏంటంటే గేర్ ఇండికేషన్ కూడా ఉంటే అన్ని బళ్ళకి బాగుంటుంది ఇప్పుడు చాలా బల్లకి కొన్ని బళ్ళకి అంటే గేర్ ఇండికేషన్ కావాలంటే ప్లాటినాలో ఉన్నాయి బళ్ళు ఉన్నాయి కదా ఫ్రంట్ డిస్క్ వస్తుంది ఫుల్ ఎల్ఈడి సారీ ఫ్రెండ్స్ డిజిటల్ వచ్చి మీటర్ వచ్చేవి కూడా ఉన్నాయి బడ్జెట్ పెరుగుతుంది మరి మీరెంతకు తీసుకున్నారు ఈ బడ్జెట్ అని అడగచ్చు నేను వచ్చేటప్పుడు ఫ్రెండ్స్ మీరు సుమారు ప్రైజులు అయితే చెప్తాను నేను కొంత అవగాహన అయితే కల్పిస్తాను పూర్తి అయితే మాత్రం అది ఇబ్బందికరం అయితే మీరు ఎనభై ఐదు వేల రూపాయలు కనుక తీసుకొని వెళ్తే చక్కగా అక్కడే రిజిస్ట్రేషన్ కానీ నెంబర్ ప్లేట్స్ కానీ ఐదు సంవత్సరాలకు ఇన్సూరెన్స్లు కానీ మొత్తం అక్కడే జరుగుతుంది అయితే ఇంకా మీకు మీరు తీసుకునే బండిని బట్టి ఇప్పుడు నేను తీసుకునే బండి వచ్చేదాకా ఎనభై ఐదు వేలు దాకా ఉండదు అయితే మీరు ఇంకా డిస్క్ కోరుకొని ఫుల్ డిజిటల్ మీటర్ కోరుకొని చక్కగా ఇలా కొన్ని ఆప్షన్లు కోరుకుంటే ఇక అని మళ్ళీ కొత్త ఇంకో బండి కూడా వచ్చింది కదా బ్రేకింగ్ సిస్టంలో కొద్దిగా డెవలప్ చేసిన బండి అంట అలాంటి ఏదైనా ఏదైనా సెలక్షన్ చేసుకోవచ్చు ఒక ఎనభై ఐదు వేలు తీసుకెళ్ళండి ఇలాంటి బండి అయితే అంత కూడా అమౌంట్ అవసరం లేదు సుమారుగా చెప్తున్నాను కరెస్ట్ ప్రైజులు అయితే మాత్రం మనకు టెలికాస్ట్ చేయడం అది చాలా ఇబ్బందికరం నేను కొన్ని సమస్యలు కూడా ఎదుర్కొని ఉన్నాను అందువల్ల ఏంటంటే సుమారుగా చెప్తున్నాను ఈ ఆన్ రోడ్ ప్రైజులు ఎక్స్ఓ రూమ్ ఇవన్నీ కాదు నేను ఒక ఎనభై ఐదు వేలు తీసుకెళ్ళాను నాకు మిగిలిన డబ్బులు అర్థం చేసుకోండి మీరు అంటే మీరు మళ్ళీ ఆప్షన్లు పెంచుకుంటే చెప్పలేను నేను ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి కార్పొరేటర్ సిస్టమ్ వచ్చింది అంటే ఏంటంటే మనకి ఈ సిక్స్ బండ్ అయినప్పటికీ కూడా ఇప్పుడు చేయడం బిఎస్ సిక్స్లు అయినప్పటికీ కూడా కార్పొరేటరు కిక్కు మామూలే అదే ఈ కార్పొరేటర్లో కూడా ఎలక్ట్రానిక్ కార్పొరేటరు ఇక సస్పెన్షన్ ముఖ్యంగా ఈ సస్పెన్షన్ నాకు బాగా నచ్చింది ఏంటంటే కుదుపులు లేని ప్రయాణం కోరుకునే వాళ్ళకి మంచి ప్రయాణాన్ని అందిస్తుంది కాలు పెడతానికి ఆప్షను అంటే బండి మీద ఒక ఫ్యామిలీతో వెళ్ళేటప్పుడు ఇద్దరు అంటే భార్యాభర్తలు కూర్చొని మధ్యలో పిల్లల్ని కూర్చోబెట్టుకున్నప్పటికీ కూడా ఒక పిల్ల పిల్లవాడిన ఫ్రీగా ఉంటుంది కాలు పెట్టుకుంటానికి ఎందుకంటే లేడీస్ ఒక సైడ్కి తిరిగి కూర్చుంటారు అప్పుడు కాలు పెట్టుకుంటానికి కూడా చక్కగా ఉంటుంది సీటు ముందు వారుగా ఉంటుంది కంఫర్ట్ ఎక్కువ ఉంటుంది పేరుకు తగ్గట్టే ఉంటుంది ఫ్రెండ్స్ మీరు గమనిస్తే పేరుకు తగ్గట్టే కంఫర్ట్ ఎక్కువ చూశారు కదా ఈ విధంగా రావటం జరిగింది నెక్స్ట్ వచ్చేటప్పటికి నేను ఇక్కడ బ్యాగులైతే తగిలించడానికి ఏషన్ ఇవ్వట అట్లేమంటారు ఈ సైడ్ ఉక్కులేపించుకున్నాను ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక మనకి మీటర్ విషయంలోనే కొద్దిగా మీకు చూసుకోండి ఆప్షన్లు ఇక్కడ అయితే వాస్తవానికి ఉన్నాయి సరిపోతాయి అనుకుంటే కొద్దిగా మనకు బడ్జెట్ తగ్గుతూ ఉంటుంది కదా ఆప్షన్లు పెరిగే కొద్దిగా ఏంటంటే బడ్జెట్ పెరుగుతూ ఉంటుంది ఎదర్ డిస్క్ వచ్చి ఇక్కడ పూర్తిగా డిజిటల్ వచ్చేటప్పటికి ఇక వాళ్ళు బడ్జెట్లు పెరుగుతుంటాయి నేనైతే డ్రమ్ కొనుక్కున్నాను ఇక్కడ మీరు ఎందుకంటే నేను వెళ్ళే స్పీడ్ వచ్చేటప్పటికి ఫ్రెండ్స్ యాభై ఎప్పుడు దాటలేదు నలభై నలభై వెళ్ళటం కూడా అరుదే వాస్తవంగా చెప్తున్నాను కదా నేను నలభై నుంచి వెళ్ళటం స్పీడ్ ఉండదు నాకు చాలా అనిపించింది ఈ బడ్జెట్లో నేను ఎనభై ఐదు వేలు తీసుకెళ్ళాను నాకు మిగిలినవి అంటే అన్నీ హెల్మెట్ ఇస్తారు అక్కడే రిజిస్ట్రేషన్ అయిపోతుంది మనకి ఐదు సంవత్సరాలకి ఇన్సూరెన్స్ వస్తుంది అంటే ఒక సంవత్సరం ఫుల్ నాలుగు వేలు ఇక థర్డ్ పార్టీ అనుకుంటా ఇంచుమించుకు కొంత అవగాహన ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక డిఆర్ఎల్ గురించి చెప్పుకున్నాం డిఆర్ఎల్ కింద మనకి ఎల్ఈడి కాదు ఆలోజన్ బల్బ్ కదా ఇక ఎల్ఈడి ఇస్తే ఇంకా అది కూడా బెటర్గా ఉంటుంది ఇక రానున్న రోజుల్లో వస్తాయిలే ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఎప్పటికప్పుడు డెవలప్ చేసుకుంటూ ఉంటారు బజాజ్ కంపెనీ అంటేనే ఎప్పటికప్పుడు వాళ్ళు త్వర త్వరగా బళ్ళ అప్డేట్ చేసుకుంటూ ఉంటారు బళ్ళకి ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటారు త్వరలో వస్తుంది ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ చూసారు కదా ప్రొటెక్షన్ గార్డు ఈ బండి గురించి ప్రత్యేకించి ఇక్కడ మాత్రం ఈ కాళ్ళు ఈ సైడ్ చూస్తున్నారు కదా బ్యాగులు తగిలించడానికి నేను ప్రత్యేకించి బిగి వేయించుకున్నాను ఎందుకంటే మనకి వర్క్ ఒక ఎలక్ట్రిషన్గా ఏదైనా బ్యాగ్ సామాన్ తగిలించుకొని వెళ్ళాలన్నా కానీ కూర్చున్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు చూశాను నేను చక్కగా ఈ విధంగా తాడు ఏంటంటే మనకు సరుకులు మూట ఏదైనా వెనక పెట్టుకున్నా కత్తు కట్టుకుంటా అనుకుంటుంది ఉద్దేశం మీద అయితే ఇలాంటి యాంగ్లేరు మనకు చూస్తున్నారు కదా ఈ ప్రత్యేకించి బయట కొనుక్కొని వాళ్ళకి ఇస్తే ఫిట్ చేసి ఇచ్చారు ఇబ్బంది ఏం లేదు అయితే ఈ విధంగా ఉన్నటువంటి మనకి ఫ్లాటిన్ అని నాకైతే నచ్చింది మంచి ముందు సీటు చూశారు కదా బోర్ సీటు ఫ్యామిలీతో ప్రయాణం చేయడానికి కానీ ఒక కన్వీనియంట్గా ఉంటుంది ఇంకా ఈ బండికి పెట్టే అవకాశం ఏముంది సీసీ కూడా మనకి నూట పదిహేను సీసీ పైనే ఉంటుంది బండి వంటనే అంటారు కానీ నూట పదిహేను సీసీ ఆల్రెడీ ఉంటుంది బండి ఇక ఈ బడ్జెట్లో మనకి ఎనభై ఐదు వేల రూపాయలు లోపు బడ్జెట్లోనే అసలు ఫ్లాట్న బళ్ళు మంచి చాలా వరకు ఫ్లాటినాలు మాత్రం డెవలప్ చేసుకున్నారని చెప్పాలి నాకైతే నచ్చింది బండి నేను అన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకుంటే తీసుకున్నప్పటికీ ఈ ప్రైజ్లో మనకి పెట్టిన ఖర్చుకి దండగలేదనిపించింది నాకైతే హ్యాపీ ఫ్రెండ్స్ ఇక్కడ మనం కొన్ని విషయాలు గమనిస్తే ఇక్కడ మనకి ఇచ్చిన బుక్లో చూస్తున్నారు కదా సీసీ వచ్చేటప్పటికి నూట పదిహేను సీసీ దాకా ఉంది నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి టైర్లు ఎయిటీ బై హండ్రెడ్ అంటే టైర్లు సైజు వరకు మెన్షన్ చేశారు నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి పదకొండు లీటర్లు ట్యాంక్ కెపాసిటీ పదకొండు లీటర్లు రెండు లీటర్లు ఉండేటప్పటికి రిజర్వ్లో పడుతుంది అంటే ఇటు పక్క హండ్రెడ్ బండికి ఇటు పక్క వన్ టెన్ బండికి సంబంధించి మెన్షన్ చేశారనమాట అంటే కొంత అవగాహన కోసం మనకి ఇస్తారు కదా ఈ బుక్ చూశారు కదా పదకొండు లీటర్లు అంటే ట్యాంక్ కెపాసిటీ రెండు లీటర్లు ఉండగానే రిజర్వ్లో పడుతుంది నెక్స్ట్ వచ్చేటప్పుడు ఇంకా మనకి అంటే కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పుకుంటూ వెళ్తున్నాం మీకు అన్ని విషయాలు మనకి అంత అవసరం లేదు ఇక బండి విషయానికి వస్తే ఇక్కడ ఉన్న ఆప్షన్లన్నీ కూడా మనకి ఇచ్చారు కదా ఈ విధంగా మనకి ఎన్ని ఆప్షన్లు ఇచ్చారు మనం తీసుకున్న బండికి అనే విధంగా ఈ విధంగా ఇవ్వటం జరుగుతుంది మనం తీసుకున్న మేటర్ వచ్చేటప్పటికి ఇది కదా మనకున్న మేటర్కి వచ్చేటప్పటికి ఆప్షన్లు అనమాట ఈ మేటర్ విషయంలో వచ్చేటప్పటికి ఏంటంటే మనకి మీరు ఫుల్ డిజిటల్ తీసుకొని ఏదో డిస్క్ తీసుకుంటే మళ్ళీ ఆ బండికి ప్రైజ్ అనేది పెరుగుతూ ఉంటాయి అలా చూసుకోండి చూసుకొని మీరు ఒక ఎనభై ఐదు వేలు తీసుకెళ్తే మీకు నచ్చిన బండి ఈ బండి అయితే అంత బడ్జెట్ కూడా ఉండదు సుమారుగా చెప్పాను కదా మీకు కొంత అవగాహన మళ్ళీ హండ్రెడ్ అయితే ఇంకా తగ్గుతుంది బడ్జెట్ అంటే కేవలం కొంత అవగాహన కోసం బడ్జెట్లు పూర్తి ప్రైజులు అంటే ఇప్పుడు కూడా మారత ఉంటాయి ఏరియాని బట్టి మారతా ఉంటాయి మీరు ఈ వీడియో చూసేటానికి ఎన్నళ్ళకి చూస్తారా మళ్ళీ ఈ వీడియో ఒక సంవత్సరం తర్వాత చూస్తే మళ్ళీ అప్పుడు ఒక రకంగా ఉండదు పరిస్థితి అది ఓకే బిఎస్ సిక్స్లు అయినప్పటికీ కూడా ఫోర్లకి సిక్స్లకి ఏంటంటే పాత వాటిని గౌరవించాలి కొత్త వాటిని ఆదరించాలి కొత్త వాటిని కొనుక్కుంటూ వెళ్ళిపోవటమే సిక్స్లు ఏదైనా కానీ సరే ఓకే ఫ్రెండ్స్ బాయ్